యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవి ఒకటి నా మొర ఆలకించెను. తనకు స్తోత్ర రూపమును కృత గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యొక్క నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించే చెప్పదనుకుంటున్నా అవి నెట్టుకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఎవడొక్కడు లేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అంటుంది. యెహోవా అది నీకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యము ఎప్పుడు నన్ను కాపాడను గాక. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానము చూచి విస్మయం పొందుదురు గాక. చెప్పనమండి, నేను శ్రమల పాలే ఈయొక్కని ప్రభు నన్ను తలుచుకుంటున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తము నీవే, నా దేవ ఆలసేము చేయటము. దేవుడు పరిశుద్ధాత్మ దేవిస్తాక అమ్మే. మనసు ప్రార్థన చేస్తున్నామండి. అయితే స్థుతి 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 హలలియా 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 స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వలోకమైన దేవుడా, వేలాదర్శించున్నాయన. ఎక్కడైతే ముగ్గురు కోరినారో ఆ మధ్యలో నీ ఉంటామని సమీక్షించిన దేవుడా మీకు మా రక్షణకర్త, మా ఆశీర్వదమ్మ, మా కోట, మా అండ, మా దీర్ఘమ్మ, నా శైలి, నా స్నేహితుల, నా తండ్రి, నీకే వేలాదర్శించున్నాయన. ఇలాంటి సజీలకలు ఉన్నామన్నట్టునైనా కేవలం ఈ కృప ప్రేమ దయా జరిగిపోయినా మన ముఖ్యంగా ఎన్ని నెలలు మమ్మల్ని కాచి కాపురి విధాన పట్టి మీ కొంతమైన మీ వాకి ధ్యానించడం అయినా నాతో మాట స్పష్టంగా మాట్లాడతాయినా
మిమ్మల్ని ఎలా స్థుతించాలని ఆయన మాకు నేర్పించండి ఆయన, మేము ఎలా ప్రార్థించడం మాకు నేర్పించండి ఆయన, మీలో ఎలా నడవాలని నడవాలని మాకు సహాయం చేయండి ఆయన, మీగా మీ మార్గం మేము అనుసరించడానికి మాకు సహాయం చేయాలా. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సత్యపక్షితనం అడిగి వడిపించున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకో 1.5 ఫీట్ అయితే కొత్త సంవత్సరం పెట్టేస్తాం కదా. అయితే మనం నవమే కీర్తన జరిగే ముందు మనం 30 ఏళ్ళ నుంచి మనం ఒక స్టోరీ నడుస్తుంది మీకు అర్థమైనా, 30 ఏళ్ళ నుంచి ఒక స్టోరీ. దావీదు పాపం చేసినప్పటి నుంచి ఆయన జీవితం మారుతుంది ఒకసారి కదా. 30 ఏళ్ళ వరకు ఎలా ఉందంటే సాఫీ గెలిపింది, దేవుడిని ఆశీర్వదించడం హ్యాపీ, దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎలా ఉన్నాయి ఏంటంటే నాశకరమైన గుంటల నుండి దిగడగల దొంగ ఊపిల నుండి ఆయన ఊపిల పడిపోయాడు. ఎలాగా బత్షెబ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక వాళ్ళ భర్త ఊరి అని చంపేసి బలవంతం పెళ్లి చేసుకుని చేశాడు. కానీ దేవుడికి నచ్చలే కదా, దేవుడు నచ్చలేదు. నీకు ఇల్లు, నేను నీకు ఇల్లు చేశాను, నీకు సౌల్ని తీసి నిన్ను రాజుగా చేశాను, ఇస్రాయేల్ ప్రజలకు మంచి మెంటర్గా నీకు ఉంచాను, నీకు ఇంకా నీకు కావాల్సిన ఇంకా ఇస్తాను, ఇంటికి వెళ్ళి పని చేసావు, నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదంటూ దేవుడు 39 ఏమంటారా, 39 ఏమంటారా అంటే తనకి శ్రమను పంపిస్తాడు. తనకి అంత శ్రమలు అంటే తన ఆరోగ్యం క్షీణించిపోతుంది, తనకి లేని జబ్బులన్నీ వచ్చేస్తుంటాయి. వచ్చే తర్వాత అక్కడ మళ్ళీ దావీదు బాధ దేవుడా నాకు క్షమించు, నాకు సహాయం చెయ్యి, నేను ఈ బాధ నుంచి నేను నన్ను విభక్తి చెయ్యు, నేను ఈ ఆరోగ్యం నేను నాకు ఎలా ఉందంటే నేను చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు సహాయం ఉంది అక్కడ దొరకట్లేదు, నా ప్రజలను నా దగ్గర ఆరోగ్యం చాలా భయపడతారు, నా సైనికులు నా దగ్గర వచ్చి ఏమైనా సమాచారం ఇస్తామనుకుంటే అసలు వాళ్ళు భయపడతారు, నేను ఒక్కరిని ఒంటరి అయిపోయింది ఆయన అని చెప్తూ చాలా బాధపడుతూ దేవుని ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తాం కదా. అయితే 40 ఏళ్ళ చూసినప్పటికీ దావీదుకి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. ఆ యొక్క ఏంటి జవాబు, ఏ ఆ యొక్క ఆశీర్వాదం ఏంటి అనేది మనం దీన్ని చూస్తాం. అయితే ఆశీర్వాదం అంటే ఏంటి, నా ఆశీర్వాదం అంటే ఏంటి, ఓకే. చాలా మంది మన దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వది బ్లెస్ చేశాడంటే మనం ఏమనుకుంటాం, మన కొత్త ఇంట్లో బ్లెస్ చేశాడు, లేకపోతే కొంత కార్తో కార్ ఇచ్చిన బ్లెస్ చేశాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చి బ్లెస్ చేశాడు అంటాం. ఓకే, ఫిజికల్గా ఇది ఎంత బ్లెస్ చేస్తాడు దేవుడు, కానీ బ్లెస్ చేయడం అంటే ఏంటంటే నీకు నీవు సమాధాన పరచడం, మనం నీకు నువ్వు సమాధానం పరచుకుంటావు అంటే నీలో నీకే సమాధానం ఉంటుంది. కొంతమంది చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళకి వాళ్ళకి సమాధానం ఉండదు, ఎంత డబ్బులు ఉన్నా ఏదో తెలియని లోటు, ఏదో కోల్పోయిన లోటు వాళ్ళకు ఉంటుంది. కానీ మనం మనం నిజం బ్లెస్ అయ్యాం, నిజంగా మన మనంత పెద్ద ఆస్తిపదులు కాదు కదా, జస్ట్ నార్మల్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్స్, మనకి ఆశలు ఉన్నా మన అంత ఆశలు కొండవు. కానీ మనం ఎందుకంత ధైర్యం ఉంటాం చూడండి, కరోనా టైంలో చాలా మంది భయపడతారు, పడిపోయి ఆ యొక్క బాగా డబ్బులు మన అందరూ ఎంత డబ్బులు దాన్ని ఖర్చు పెట్ట మీకు తెలుసు కదా, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టారు కానీ వాళ్ళ ప్రాణంలో తగ్గించుకున్నారా, లేదు ఖర్చు పెట్టారు కానీ ప్రాణంలో ఉన్నాయి కానీ ఇంకా భయంతో ఉన్నారు. కానీ మనం ఆ కరోనా టైంలో కూడా దేవుని నిజంగా ఆరాధించాం, దేవుడు థ్యాంక్ యూ దేవుడు, నన్ను సజీలకు ఉంచే దేవుడు అంటే మనం ఆరాధించినాం అంటే ఆయన అది ఆధారపడతాం అంటే నిజం మనం నశించే కదా, మన మన ధైర్యం అన్న అంటే ఆయన ఇచ్చిన గ్రేస్ కృప నిజంగా అలాంటి బ్లెస్సింగ్, అలాంటి బ్లెస్సింగ్స్ దేవుడు నా విషయంలో చేసినందుకు నీకు ఉన్నాయినా అని దావీదు ఇక్కడ చెప్తాను. అందుకే ఆయన విషయంలో ఉంటుంది చూడండి చూడండి, యెహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒక్కడు
లేదు నిజమే. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ఎన్నో ప్రతి ప్రతి సాగా చూస్తే ఏదోటి లోటు బాధ, లేదా అనురాగం, లేదా చాలా లోన్స్ కట్టాలి, డబ్బులు లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనం ఏం చేశాడు ఆ టైంలో కూడా మనం లేవదీశాడు కదా. హల్లెలూయా. అలాగే ఇక్కడ దావీదు ఒక మాట్లాడుతూ చెప్తాడు ఏంటంటే, చూడు ఒకటి వచ్చంలో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుంది, ఆయన నాకు చెవికి నా మొర ఆలకించను. ఫైనల్ గా అతనికి జవాబు అనేది దొరికింది. వెంటనే దొరికిందా? వెంటనే దొరకలే. అక్కడ చూడండి అటు మాట, నేను సహనముతో కనిపెట్టుకుంటుంది ఊరుకుతో, దేవుడు ఇప్పుడు నన్ను నా ఆరోగ్యం అనారోగ్యానికి ఆరోగ్యం నాకు ఇస్తాడు అని ఎదురు చూస్తూ కనిపెట్టుకున్నాడు. మనం మన లైఫ్ ఎలా అయిపోయిందంటే ఇన్స్టాంట్ లైఫ్ అయిపోయింది. ఎలా కనంటే చిటికిలో అని వెంటనే వచ్చింది మాట బ్లెసింగ్స్. ప్రేస్ ఎలా కనంటే వచ్చేది కదా. మన స్విగ్గీ పెట్టుకుంటే స్విగ్గీ చిన్న ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యంటే మనం తిట్టేస్తుంటాం కదా. మనం ఊరుకు సహనం మనకు లేదు, ముఖ్యంగా ప్రయత్నం అస్సలేదు మనకి. ఉంటూ మనకి మనం ఏం చెప్తే ఇతరులకి ఓపికతో ఉండు, ఓపికతో ఉండు, దేవుడికి సహాయం చేసి ఓపికతో ఓపికతో మన ఇతరులు చెప్తాం కానీ మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ఓపిక సహనం నిజం ఉండదు. వెంటనే వచ్చేది, వెంటనే జరిగిపోవాలి. అక్కడ దావీదు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు సహనంతో ఉన్నావా, నిన్ను ప్రశ్నించుకో. నీ ప్రశ్న, నువ్వు సహనంతో ఉన్నావా, ఓపికతో ఉన్నావా అని మనం నేర్చుకోండి. రైతులకి నిజమైన బ్లెస్సింగ్స్ ఏదంటా, నువ్వు సహనంతో ఎదురు చూస్తే కనిపెట్టుకుంటే దేవుడు నిజంగా బ్లెస్ చేస్తారు కదా. విధంగా మా తల్లిదండ్రులు నా విషయంలో ఎంతో ఓపిక, మా తల్లిదండ్రులే కాదు మీరు కూడా. ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూస్తే నేను వేరేలా ఉండేవాడు కదా. అసలు వాటి చదవ రాదు, బైబిల్ చదవ రాదు, తర్వాత పాట పాట రాదు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం రాదు, ఎవరితో మాట్లాడడం రాదు. దాని అనుకున్నాడు చాలా, ఇది వీడు ఎలాగా రేపటి చర్చ తీసుకుంటాడు అని చాలా భయపడుతూ. అయితే భయపడుతున్నాడని దానికన్నా ఎక్కువగా దేవుని కృప మీద ఆధారపడ్డ డాడీ కదా. ఆధారపడి ఏం చేశారు? సహనంతో ప్రార్థన చేశారు. ఆ సహనంతో ప్రార్థన చేసి దేవుని కొరకు ఎప్పుడైతే కనిపెట్టారో ఆయనకి జవాబు దొరికింది. అవునా? నేను నా 2014 వరకు నా లైఫ్ డిఫరెంట్. ఇంకా రాత్రి కొడుకునంటే వర్క్ చేసి కొడుకునంటే సాయంత్రం వరకు నిలిచినాం కాదు, అంత బతికిస్తుంది, అది పని చేయడం లేదు. అయితే ఇప్పుడైతే హైదరాబాద్ పంపించి బయట అది బలవంత పంపించారు, నాకు ఇష్టం లేదు. నేను హాస్టల్లో ఉంటే నాకు ఇష్టం లేదు, బలవంత పంపించారు. ఏళ్ళు వేళ్ళు అక్కడ ఒకరు మాట్లాడారు, నువ్వు వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నారు. నేను అమ్మలే, ఏ ఆశీర్వదిస్తాడో బాబు, ఒక్కటి ఎలా ఉంటాను, నాకు ఇతరులతో ఎలా ఉండాలని తెలియదు. అయితే డాన్స్ చేసింది నా మనసు ఉడికింది. దానికి మళ్ళీ ఇంకా లింక్ పెట్టారు, నువ్వు కానీ హైదరాబాద్కి చదువుకుంటే దేవుడు నువ్వు ఫ్లైట్ ఎక్కిస్తాడు రాదు, అలాంటి ఖచ్చితంగా వెళ్తా చెప్పి అలా అన్నారు. అలాగా అది ఫ్లైట్ కానీ దేవుడిగా అక్కడికి వెళ్ళినట్టు నా జీవితం మారిపోయింది. మనుషులు చదివాను, మనుషులు ఎలా ఉన్నారో అక్కడ బయట నేర్చుకున్నాను, చాలా పనులు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అక్కడే దేవుడు నాతో మాటలు మొదలుపెట్టాడు. దేవుడా, నా జీవితం ఎలా బాలే, నేను ఎలా ఉంటా నాకు నచ్చలే, నేను మా డాడీకి సహాయం ఉండాలి అని చాలా ప్రాబ్లం. ఒక ప్రవీణ్ పాస్టర్ మా సార్ అంట, ఆయనతో కూర్చొని గడప నేర్చేశారు ఫుల్గా. సార్ నాకు ఇది తెలిసిన పరిస్థితి సార్, మా చెల్లి అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది, అన్ని చక్క చక్క చేస్తుంది, నేను ఏంటి నేను ఏం చేయలేదు, నాకు కొంచెం ప్రాబ్లం చేయాలని చెప్పి ఆయన దగ్గర ఏడ్చుకుని కూర్చున్నాను అనమాట. ఆయన ఒక మాట అన్నారు, నీ దేవుని విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెట్టడు, నువ్వు ఆయన పాదలు పట్టుకో, ఆయన కొరకు ఎదురు చూచు చూడు. నువ్వు నువ్వు నీకు ఏం కావాల్సింది, నీ డాడీ మమ్మల్ని అడగ నువ్వే ప్రార్థించి, నువ్వే ప్రోత్సహించి, నువ్వే ఎదురు చూడు, ఖచ్చితంగా దేవుని నేను ఆశీర్వదిస్తాను. వెళ్ళాను, వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను, వచ్చి స్టూడియో అప్పటికే
క్లోజ్ అయిపోయింది అసలు ఏ దాంట్లో ఏం లేదు. మా శామల బాయ్ వేరే స్టోరీ పెట్టిస్తున్నారు, ఆ స్టోరీ ఫుల్ క్లోజ్ అయిపోయింది. ఆ చిన్న బాబు రూమ్లో డాడీ వేరే క్లాసెస్ చేయటం లేదు, ఎందుకంటే మన వేరే స్టోరీలో చేయాలంటే మినిమం 500 to 2000 రూపీస్ అవుతుంది. లేదు నేను డాడీ డబ్బులు సేవ్ చేయాలని చెప్పి వెంటనే వెళ్ళి మళ్ళీ వచ్చి వెళ్ళి చిన్న చిన్న కంప్యూటర్ చేసుకొని నమ్మడం రేడియో మిషన్ మొదలు పెట్టాను. అక్కడి నుంచి ఇప్పుడు చూస్తే నాకు మంచి రేడియో మినిషన్ ఇచ్చాడు, వీడియో మినిషన్ ఇచ్చాడు, ఎన్నో మినిషన్ ఇచ్చాడు, చర్చ్ మినిషన్ ఇచ్చాడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడి మీద నేను ఆధారపడి కనిపెట్టుకుని ఉన్నాను కాబట్టి సహనంతో. నేను 2 కోట్లు వెళ్ళి 2 15 కల వెంటనే ఎదిగిపోలే ఎదడానికి నాకు 2021 ఇప్పుడు నేను సెట్ అయ్యాను. మా డాడీ ఇప్పుడు నుంచి ప్రారంభం చేస్తున్నారు, ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి చాలా అలవాటు చేస్తున్నాను. మీ అందరూ తెలుసు, మొన్న తలవని తెలుసు, చాలా అలవాటు ఎలా మీరు ఎలా సెట్ అవుతారు, ఇలా సెట్ అవుతారని డాడీ సహనంత ప్రారంభం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అలాగే ఇప్పుడు దేవుడు డాడీ ఏం చెప్తారే సార్, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెయ్యి నా ద్వారా ఆలకించాను. మీ పిల్లలు ఇద్దరు అల్ట్ర చేసి అసలు వాళ్ళ జీవితంలో ఏ అవుతారు వాళ్ళ కూడా ట్రాక్ లేని ప్రశ్న ఉన్నారనుకోండి, మీకు అస్సలు భయపడతాను. నేను ఎగ్జాంపుల్ నన్ను ఓ మంచి పాత్రగా నుంచి దేవుడు నన్ను చేసినప్పుడు మీ పిల్లలు చేయడా ఖచ్చితంగా చేస్తాడు. క్యాట్ విషయంలో చాలా అల్లరి చేస్తాడు. కానీ నాకు తెలుసు తనకు మంచి గొప్ప సేవకుడు అవుతాడు. హల్లెలూయా. ప్రతి 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 విషయంలో ప్రతి అందరి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కేవలం మనం నేర్చుకోవాల్సిన ఒకటే పని ఏంటంటే ఆయన కొరకు సహనంతో కనిపెట్టి ఉండాలి. అప్పుడు దేవుడు మన విషయంలో ఏం చేస్తాడంటే, ఓకే వీడు తన నా బిడ్డ నా కోసం చూస్తున్నాడు, నేను తన కోసం చెయ్యాలి అని వాళ్ళ సహనంతో ఎదురు చూడకూడదు చేస్తాడు. కానీ సహనంతో ఎప్పుడైతే ఎదురు చూసామో ఆయనకి మనకున్న రిలేషన్షిప్ ఏంటో దాని బాండ్ గట్టిగా అవుతుంది, చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. కదా వైఫ్ అయింది దూరం వెళ్ళిపోతే ఏంటంటే వైఫ్ తగ్గిపోదు, దాని దగ్గర వెళ్ళిపోతే మొత్తం 4 పాయింట్స్ వచ్చేస్తాయి, స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. అలాగా మన దేవుడి దగ్గర ఉన్నప్పుడు స్ట్రాంగ్, మనం ఆయన కృప కోసం మనం ఎదురు చూసినప్పుడు, ఆయన ప్రేమ కోసం మనం ఎదురు చూసినప్పుడు, ఆయన దయ కోసం మనం ఎదురు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా 100% దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకే ఇక్కడ 5 వచనం, యెహోవా నా దేవ నీవు మా ఎడల జరిపించిన ఆశీర్వదీయులను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. నాకు ఇప్పుడు తలంపులు ఉండే మాట, నాకు గోల్ లేవు. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ అవ్వాలని, అసలు లాయర్ అవ్వాలని నాకు గోల్ లేదు. నాకు ఒకే ఒక గోల్ చిన్నప్పుడు ఇచ్చి డ్రమ్స్ వాయించడం అంతే. ఎదురుగా చిన్నప్పుడు ప్లేట్స్ పెట్టుకుని కట్టకట్టని వాయించాలి. అది వాయించే మమ్మీ ఏమో ఓరు బాబు ఆపరా బాబు నీ సౌండ్ కట్టుకోలేకపోతాను. గోల్ లేదు, నా తలంపులు అంతా ఒకటి ఏంటంటే వెళ్ళి డ్రమ్స్ వేసుకుని అందరు చర్చికి వెళ్ళి వాయించడం అది నా గోల్. కానీ ఆ గోల్ పెట్టుకుంటే ఇప్పటికీ నేను సెట్ అవ్వను కదా. కానీ దేవుడి తలంపులు ఎలా ఉంటుందంట, బహు విస్తారములు. ఆయన తలంపులు మన తలంపులు వంటి కావాలని బైబిల్ ఉంటుంది కదా, ఆయన తలంపులు చాలా గొప్ప. నేను అనుకున్నాను అసలు నేను ఇక్కడ వాకింగ్ చెప్తాను, నేను ఒక లేకపోతే యూత్కి ఒక మెంబర్ కొంటాను, లేకపోతే ఒక గైడ్ కొంటానని అని అనుకున్నానా, చిల్డ్రన్స్ విని చేస్తాను అనుకున్నానా, అనుకున్నాను. కానీ దేవుడు నన్ను బహు విస్తారముగా దీవించాడు. అందుకే ఇక్కడ మాట 12 వచనంలో ఉంటుంది చూడండి, లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషం నన్ను తల్లి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తలగడలకు మించుతవి. సారీ ఇక్కడ ఇది 139లో ఉంటుంది. ఏంటండి 139 కీర్తన 18:19 చూడండి, అక్కడ మళ్ళీ రాస్తుంటాడు ఏంటంటే, దేవ నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తమంతా గొప్పది,
వాటిని లెక్కించడానికి అనుకుంటున్న అవి ఇసుకంటే లెక్కకు ఎక్కువైనవి. మీరు వెలుపట్టిన ఇక్కడ నీ యొక్కనే యుద్ధలో దేవా నీవు భక్తిహీనులు నిశ్చయముగా సంహరించదు. నరహంతకులారా నా యొక్క నుండి తొలగిపోదు. ఇక్కడ నీ తలంపులు నాకెంతో ప్రియమైనది. మన తలంపుల మీద ఆధారపడకుండా దేవుడి మీద తలంపుల మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు 100% దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మనం జగడగల గొప్ప ఊపిలో పడిపోయినప్పటికీ దేవుడు ఆ యొక్క బండ ఎవరు ఉంది అక్కడ ఏసుక్రీస్తు బండ మనల్ని బండ మీద మనం నిల్చొని ఆయన మనం ఏం చేస్తారు పైకి లేవనిస్తాడు. అక్కడ అదే అన్నాడు, నాశనకరమైన గుంటల నుండి జిగటగల తగు ఊపిరి నుండి ఆయన పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఉన్నో మన నడక ఎలా ఉంటుందని స్థిరపడిపోతుంది. ఒక వే దేవుడు చూపిస్తాడు, ఆ వే చూసినప్పుడు మనం ఇంకా దేవుడి మీద ఇంకా ఉంటామని ఇక్కడ చెప్తున్నాడు. ఇది చెప్పరుగా అక్కడ ఒక మాట అంటూ చేస్తాడు ఏంటంటే, తనకు స్తోత్రారూపము కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచును. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా నమ్మిక ఉంచెదరు. ఇంత చేసిన దేవుడు మనం ఆయనకి చెందవలసిన ఎక్స్పర్ట్ మనం ఏం చెందాలంటే ఆయనకి మనం కొత్త గీతన రాయాలి. అతని మాట అన్నాడు, తను కొత్త గీతంతో మన దేవుడు నా నోట ఉంచాను. బయలు కూడా నా నోటాన్ని కృత పాట నా యేసు గురించాను, నా నోట కృత పాట నా యేసు ఆనందించేదను ఆయన పాడగల జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించేదను ఆయన పాడగల జీవిత కాలమంతా. నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను. మనం ఎప్పుడైతే ఆ యొక్క దేవుని ఆశక్తి మనం ఎప్పుడైతే చూస్తామో మనం ఆయన కువాల్సిన మహిమ ఏంటంటే ఆయన కోసం కొత్త పాట పాడాలి. దాన్ని చూసి ఆ పాట పాటలో చూసి ఇతను ఏమంటారు, ఇతనికి ఎలా ఉంటుందంటే భయపెట్టుకెళ్ళి దేవుని ఎందుకు భయపెట్టుకెళ్ళి ఆయన్ని నమ్ముకుంటారని ఇక్కడ రాసి ఉంటుంది. అందుకే ప్రోబ్స్ ఒకటి ఉంటుంది, అందుకే ఒక ప్రోబ్స్ సాముద్రిక అందం 23 ఏదో అని ఉంటుంది చూడండి. ఇక్కడ సామెత గంగ 23:26లో ఉంటది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయంలో నాట్యము నా మార్పును నీ కళ్ళకు ఇంపుగా ఉండండి. మేము ఇక్కడ ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము నాకు ఇమ్ము. ఇంకెవరు దొరుకుతు నువ్వు నా శక్తి కాబట్టి నీ విషయంలో ఎన్నో ఒక అద్భుతకాలం చేశాను కాబట్టి నీ హృదయం నాకు. అందుకే ఇక్కడ ఆయన నాకేమొద్దు అంటే చెప్తూ ఇక్కడ ఒకటంట చూడండి, 6 బలుడైనను నాగరికుడైనా నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు, దహన బలుడైనను పాప పరహార బలుడైన నీవు తెమ్మనలేదు. దేవుడు కోరుకునేది ఒకటే, ఆయన మన హృదయం. ఆయన మన కానుక కాదు, మన టైం కాదు, కానీ ఆయన మన హృదయం దేవుడికి ఎప్పుడైతే అర్పిస్తామో మనం 100% దేవుళ్ళలో మనం ఎదుగుతామని ఇక్కడ దావి ద్వారా దేవుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ యొక్క 12 మన దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనం నడిపించిన విధానం బట్టి మనం హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధించాలి కదా. మనం అందరు లేచినట్లయితే దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి దీపాన్ని చెల్లించుకున్నాం. మన మధ్యలో ఉన్న పావనయ్యకు వచ్చి వర్షకు నేర్పించిన కోరుకుంటున్నాం.
ఉన్నాం ప్రభు నామాన్ని కలుపుతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి గత వారి నుంచి వారం వరకు ఆయన కృపగల రెక్కల నీడలో మనల్ని భద్రపరిచిన దేవుడు, ఆయన సన్నిధిలో ఆనందించే కృపనిచ్చిన దేవునికి చెతులకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారీనికి స్తోత్రమయ్యా, పరిపూర్ణుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. ఆయన ఆకాశం సృజించిన మాదే స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా, మహోపకారీనికి స్తోత్రం, అందరికీ ఉపకారీనికి స్తోత్రము నాయన, సర్వకృపాని దీనికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయా గొప్ప రక్షణకై నీకు స్తోత్రం, మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై నీకు స్తోత్రం. అయా నాశన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి అయా మమ్మల్ని లేవనెత్తిన దేవానికి స్తోత్రం అయ్యా, పరిశుద్ధానికి స్తోత్రము స్తోత్రం అయ్యా, మహోన్నతానికి ఏ విధంగా నాయన అయా మేము స్తుతి స్తోత్రము తప్ప, అయా మహృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడం తప్ప అయా మేమేమి అర్పించగలవు నాయన అయా, నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా, నీ కృపకై స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా, తండ్రి నీకు వందనాలు వందనాలయ్యా, మా దోషములను పరిహరించిన వాడవు, మా పాపములను పరిహరించిన దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం అయ్యా, తండ్రి నీకు వందనాలు. ప్రభా ఈ యొక్క సంవత్సరం చివరి దినాల్లో అయ్యా చివరి నెలలో మమ్మల్ని ఉంచి అయ్యా సజీవు లెక్కలో ఉంచి మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మీ ప్రేమకై స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రార్హుడానికి వందనాలు. మమ్మల్ని వర్ణించిన ఆయన ఆరాధనను అంగీకరించు దేవా అయ్యా, వారు మిమ్మల్ని అంగీకరించండి ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం అయ్యా. మా నోట క్రొత్త కీర్తన నుంచిన దేవా అయ్యా, నూతన గీతములు పాడేవారిగా నిన్ను ఆరాధించేవారిగా అయ్యా మా జీవితాల్లో కృప నిమ్మని వేడుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అందరూ స్తోత్రాలు చెల్లిందాం. దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆయన్ని స్తుతించేవారిగా, ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా మనం పాట పాడుతూ ప్రభు నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా Yeah.
Ha ha
Hallelujah. Hallelujah. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామములో అందరికీ వందనాలు కృతజ్ఞతలు. మనం 40వ చరణాన్ని పాడదామండి, నేర్చుకుందామా? ఎంతమంది దగ్గర ఈ బుక్స్ లేవు? ఏడు వందల మూడు చరణాల పుస్తకం బైబుల్ నాలెడ్జ్ పాటలు ఈ సెక్ట్ ఎవరి దగ్గర లేదు? చేయట్ చూపించండి. ఓకే, నేను ఎవరు చేయట్టిన వాళ్ళు చేయించండి సార్. ఓకే, ఇవి మీకు నేను గిఫ్ట్గా ఇచ్చాను. అయితే మీరు దేవుడికి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, ఒక చిన్న కానుక. అది మీకు ఉన్నప్పుడు, మీ చేతిలో ఉండేటప్పుడు ఆ కానుక పెట్టెలు వేసే నా గిఫ్ట్. ఓకేనా? ఈ పుస్తకం మీద విరాళము 100 రూపాయలు అని రాశాం కదా. ఈ రెండు పుస్తకాల మీద 100 100 ఉంటుంది అంట. అంటే మినిమం గిఫ్ట్ మీరు ఎప్పుడైనా 2 సార్లు వేసే ఒక కానుకలు పెట్టడం. అది నేను అడగను మిమ్మల్ని, అది దేవుడికి మీకు కనెక్షన్, అది దేవుడు చూస్తున్నాడు. ఓకే, కాబట్టి ఈ రెండు పుస్తకాల్లో 51 పాటలు ఉన్నాయి. ఇందులో ఒకే పాట ఉంది, 703 చరణాల పాట ఒకటే. అందులో ఒక్కొక్క చరణం మనం ఇక్కడ పాడుతాం. ఎందుకు ఇక్కడ పాడతాం? 150 కీర్తనలు 150 చరణాలు రాశారు కనుక ఈరోజు 540వ చరణాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా?
నలభైవ కీర్తనలో యేసు మహాదేవుడు బండపై అడుగులు స్థిరపరచే యేసుడు స్తోత్ర రూపమైన కొత్త కీర్తనే యేసుడు సాటి లేని ఆశ్చర్యకరుడు యేసు దేవుడు నలభైవ కీర్తనలో యేసు మహాదేవుడు బండపై అడుగులు స్థిరపరచే యేసుడు స్తోత్ర రూపమైన కొత్త గీతమే యేసుడు సాటి లేని ఆశ్చర్యకరుడు యేసు దేవుడు నలభైవ కీర్తనలో యేసు మహాదేవుడు బండపై అడుగులు స్థిరపరచే యేసుడు స్తోత్ర రూపమైన కొత్త గీతమే యేసుడు సాటి లేని ఆశ్చర్యకరుడు యేసు దేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త దేనికోసం ఎందుకు చూస్తున్నారు పాపుల రక్షకులను యేసు క్రీస్తుకే రోగుల వైద్యులను యేసు క్రీస్తుకే మోక్షదాత యేసు క్రీస్తుకే మనకే మరణించి మరలా బతికిన యేసు క్రీస్తుకే త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకే బోలో యేసు మహారాజుకే పిల్లల్ని సంతోష పెడదామని తల్లులు ఎదురు చూస్తారు తల్లులు నాన్నమ్మలు అమ్మమ్మలు పాప పిల్లలకి ఏం తెలుసు భాష చెప్తే చెప్తారు లేకపోతే వాళ్ళకి ప్రోగ్రామ్ తెలియదు కదా కానీ పెద్దోడు ఎదురు చూస్తూ ఉంటారు పిల్లల సంతోషం చాలా సంతోషం కానీ ఇందాక ఆ పాట పాడేటప్పుడు చాలా దుఃఖం వచ్చింది లోపల చాలా ముఖ్యంగా స్తోత్ర రూపమైన కొత్త గీతమే హల్లెలూయా ఆ మాట పలికినప్పుడు గుండెంత కదిలిపోయినా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది అంటే యేసు అంటే పాట పాట అంటే సంతోషం హల్లెలూయా ఆయన నమ్ముకుంటే ఏడుపు మానిపించి పాటలు పాడిస్తాను సింపుల్ అంతే కదా నమ్ముకోండి నమ్ముకున్న వెంటనే పాట ఏడుపు పాటగా మారిపోదు మీకు ఏడుపు వస్తుండేటప్పుడు నమ్ముకోండి నమ్ముకుంటూ ఏడుస్తూ ఉండండి కొంతసేపు ఆ ఏడుపు అంతా ఆగిపోయి మెల్లగా పాట స్టార్ట్ అవుతుంది ఆ పాట స్తోత్ర రూపమగు కొత్త గీతం అయిపోతుంది హల్లెలూయా మళ్ళీ ఏదో సందర్భంలో ఏడుపు స్టార్ట్ అవుతుంది జీవితంలో ఇది సైకిల్ అన్నమాట ఈరోజు సుష్మా బాప్టిజం తీసుకోబోతుంది తనకి కొత్త పాఠాలు ఇవన్నీ ఈరోజు తను తీసుకోబోతుంది కాబట్టి ఈరోజు ప్రతి మాట తన స్పెషలే ఎందుకంటే దేవుడు అంతా ఏం మాట్లాడతాడో అనుకుంటూ వచ్చింది కదా లైఫ్లో సైకిల్ ఏది పర్మనెంట్ కాదండి విజయం పర్మనెంట్ కాదు అపజయం పర్మనెంట్ కాదు ఆయన ఒక్కడే మనకు పర్మనెంట్ ఆయన కృప మాత్రమే పర్మనెంట్ ఆయన ప్రేమ పర్మనెంట్ అది మారదు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక 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 అది వీసాలు చెప్పాలి నీ ఎడల కృప చూపించున్నాను శాశ్వతమైన ప్రేమ ఆయన శాశ్వత మనం గట్టిగా ఏడ్చి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తాం ఒకరోజు
మనసంత తృప్తిగా ఉంటుంది కదా. కానీ ఆ తృప్తి మర్చిపోతాం మళ్ళీ, కానీ ఆయనలో రిజిస్టర్ అయిపోతుంది, ప్రతి ఫీలింగ్ రిజిస్టర్ అయిపోతుంది. ఒకరోజు పెద్ద బ్లండర్ చేసేస్తాం, చాలా పెద్ద బ్లండర్ చేసి అవమానం ఫీల్ అవుతాం, ఓటమి ఫీల్ అవుతాం, బాధ ఫీల్ అవుతాం, అది కొన్నాడు పంచుకుంటాం. ఇవన్నీ ఆ శాశ్వతమైన దేవుళ్ళు రికార్డ్ అవుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసండి, మన మంచి అంతా ఫిక్స్ చేస్తాడు, మన చెడ్డంతా కడిగేస్తాడు. మీకు బంగారం కొట్టుకు వెళ్ళి మీ బంగారం ఎంత క్వాలిటీలో ఉందో టెస్ట్ చేసే ప్రక్రియ ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, మీకు అర్థమవుతుంది. ఒక గీట్లా ఉంటుంది, మీరు ఇచ్చిన ఉంగరము నెక్లెస్ ఏదో దాని మీద గీస్తారు, ఆయన గీతలు పెడతారు, పెట్టిన తర్వాత దాని మీద యాసిడ్ పోస్తారు. యాసిడ్ పోసినప్పుడు అందులో ఉన్న ఇత్తడి రాగి ఇంకేమైనా వెండి ఉంటే కలిగిపోతాయండి, కలిపి కేవలం బంగారం మాత్రమే ఉంటుంది అక్కడ. అర్థం మీకు, బంగారు ప్యూర్ బంగారం మాత్రమే ఉంటుంది, అది యాసిడ్ లో కరగదు. ప్యూర్ బంగారాన్ని యాసిడ్ కాదు, ఏది ఏమి చేయలేదు. మిగతా లోహాలని ఈ యాసిడ్ కలిగించేస్తుంది, అంటే ఆ పర్టికులర్ యాసిడ్ అని చెప్తా. అప్పుడు ఆ బంగారం ఎంత పోయిందో ఎంత మిగిలిందో దాన్ని బట్టి ఇన్ని క్యారెట్స్ అని చెప్తాను, ఎంత ప్యూర్ బంగారం అని చెప్తాను. సేమ్ మనల్ని ఆ పరమ కంసాలు ఎలా చేయదు కలదు, ఏం కంగారు పడతాడు. మనలో మోస్ట్ అంతా కలిగించేస్తాడు, మనలో దుష్టం దుష్టత్వం అంతా తీసేస్తాడు, మనలో శరీర క్రియలన్నీ తీసేస్తాడు. ఒక రోజు అన్ని తీసేసి కేవలం తన పోలిక తన స్వరూపం మాత్రమే ఉంచుతాడు. హల్లెలూయా. అందుకని స్తోత్ర రూపము కొత్త గీతం, ఎప్పటికీ కొత్త గీతం. ఆయన కొత్త పాట ఎప్పటికీ కొత్త పాట, ఆయన పాత పాడదు, ఆయన ప్రేమ పాత పడదు, ఆయన కృపలు పాత పడవు ఎప్పటికీ. ఎప్పటికీ ఆయన మీ నోట్లో పాటగా ఉంటాడు. హల్లెలూయా. ఈ మధ్యలో చాలా శ్రమలు ఎదుర్కొంటున్నాను నేను, మీకు తెలుసు. కానీ నేను ప్రత్యేకించి చెప్పక్కలేదు, చెప్పుకోనక్కలేదు. మాస్టర్ గారు అనారోగ్యం రిపీటెడ్గా అది నాకు ఎప్పటికీ సమస్యగా ఉంటుంది. దానివల్ల చర్చ్ మినిస్ట్రీ నేను లాస్ అయిపోతున్నానన్న ఫీలింగ్ వస్తున్నాను. అంటే ఒకవేళ మాస్టర్ గారు ఆరోగ్యవంతురాలుగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా హెల్దీగా ఉంటే మినిస్ట్రీ దీనికంటే నేను 100 రెట్లు ఎక్కువ చేస్తాను. మనవాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు అన్ని చర్చెస్ 100 మంది 200 మంది 300 మందితో ఉంటాయండి, మన చర్చ్ ఎప్పుడు 50 మంది 100 మందితో ఉంటుంది. నిరాశ పడుతుంటారు. వాళ్ళకి నేను చెప్పే జవాబు ఏమీ లేదు, నాకు సపోర్ట్ సరిపోలేదు, నేను ఒక్కనే చేయలేను. ఓకే, అదొక సమస్య ఎప్పుడు నాలో ఉంటాను. అలాగే నేను నిన్న వేయట్లేదండి, పాస్టర్ గారు నిన్న వేయట్లేదు. ఎందుకంటే ఎవరిని దేవుడు ఎలా డిజైన్ చేస్తే అంతే, అతని నుంచి చేయలేరు ఎవరు. తర్వాత ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరం, అంటే ఆ మధ్య లాస్ట్ ఇయర్ వరకు నాకు ఆర్థిక సమస్యలు లేవు. అంటే ఎప్పుడైతే చర్చ్ మినిస్ట్రీకి వచ్చానో సంఘమే నన్ను పోషించారు కాబట్టి అప్పులు చేయాల్సిన అవసరం లేదు, అలాగని ఎక్స్ట్రా ఏమి లేదు. అలాగా అంతకుముందు సంఘం చర్చ్ మినిస్ట్రీ చేయకముందు ఎప్పుడూ అప్పు చేస్తుండేవాడు, ఎప్పుడూ 1 లక్ష 2 లక్షల రూపాయలు అప్పులో ఉండేవాడు. చర్చ్ మినిస్ట్రీ తర్వాత అప్పు చేయలేని పరిస్థితి దేవస్థానం. అయితే ఈ సంవత్సరం కొన్ని రూల్స్ మారిపోయిన కారణంగా ఎఫ్సిఆర్ అనేది నన్ను బ్లాక్ అయ్యింది. మీకు చెప్పారు ఈ సంవత్సరం 1 పైసా అందుకునే అవకాశం లేదు, వాళ్ళు పంపిస్తామా అవ్వదు. ఓకే, ఇప్పుడు ఎలాగా దానికోసం నేను చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? నేను మిమ్మల్ని అడగడానికి నాకు ఇష్టం ఉండదు,
పశుభాగం తీసుకురండి, కృతజ్ఞతార్పణ తీసుకురండి, ప్రత్యేకార్పణ తీసుకురండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని అలాంటి మెసేజ్లు నెలకు ఒకటైనా చెప్తూ మీ దగ్గర నుంచి బలవంతంగా దేవునికి ఇప్పించే ఆలోచన నాకు లేదు. కాబట్టి నేను వాళ్ళు ఇచ్చిన దాంతోనే అడ్జస్ట్ అవుతుంటా. ఎలా ఏం చేయాలి తెలియదు, కూరుకున్నాను. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ కోసం మీకు ప్రార్థన చేయమనుకుండేవాడిని. కరోనా టైంలో నేను నర్సాపురం వెళ్ళలేని పరిస్థితి కారణంగా అకౌంట్స్ లేట్ అయిపోయాయి. 2019-2020 వన్ ఇయర్ లేట్ అయిపోయింది, వెళ్ళలేదు. ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఎవరు పనిచేయలేదు కదా. ఆ లేట్ కారణంగా నాకు 1,03,000 రూపాయలు పెనాల్టీ పడింది. ఏం చేయాలి, ఎంత ఒత్తిడి, ఫోన్లే కడదాం అనుకున్నాను. అక్కడ నేను సతీష్ సేవా గారి కారులో వెళ్ళి అంత కష్టపడి నర్సాపూర్ అంతా చేసి అక్కడ అకౌంటెంట్ గారు కూర్చొని మార్నింగ్ ఈవినింగ్ గారు కూర్చుంటే ఈవినింగ్ ఏమన్నంటే సారీ అండి ఆయన గారు లేదు వెళ్ళిపోండి పంపిస్తా ఉన్నారు. ఆ రాత్రి వెళ్ళిపోండి పంపి అంత డబ్బులు కష్టపడి వెళ్తే ఒక వెళ్ళిపోయి వచ్చేసాం పంపిస్తాను పంపించలే. ఆ అకౌంట్స్ మొత్తం ఫైల్ పోగొట్టేశారు, టోటల్ ఫైల్ పోగొట్టేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేసరికి మీ ఫైల్ కనబట్టలేదు. లబో దిగో మనుకుని మళ్ళీ గోవా పెట్టుకుని అక్కడ కూర్చుంటే ఉదయం సాయంత్రం కూర్చుని మొత్తానికి ఏదో కాపీస్ తీసి ఇచ్చారు. అప్పుడు ఆర్తి గారు అన్నారు, చాలే గారు మీకు ఇక్కడ చూడట్లేదు, అంత దూరం నుంచి ఇంత వచ్చిన మీకు వయసాగరం నా ఆడిటర్ నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను, దయచేసి అక్కడికి వెళ్ళిపోండి అని బతిమాలయ్య నన్ను. అంటే ఆ ఆఫీస్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుసు, వాళ్ళు ఏమన్నాడు ఆయన ఇలా వాళ్ళు పోగొట్టుకోలేదు కదా. వాళ్ళు ఏమో నన్ను ఇబ్బంది కావాలని ఇబ్బంది పెడుతున్నారు. అంటే బహుశా వాళ్ళు యాంటీ క్రిస్టియన్ ఏదో అసెంబ్లీస్ ఉన్నారేమో, దాన్ని ఫైల్ పోగొట్టడం ఇక్కడ ఆయన కాదు అర్థం అయిపోయింది. ఓకే శాలిన్ గారు అసలు ఇది ఈ ఈ సంవత్సరం మీరు అక్కడే చేయించుకోండి కొద్ది ఇక్కడ అని వెంటనే ఇక్కడ ఆర్థిక గారు ఫోన్ చేసి నా ఫ్రెండ్ ఈయన శాలిన్ గారు మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాం, దయచేసి స్పెషల్ కేర్ తీసుకుని నేను చేయండి, మీరు మీ దగ్గర పంపిస్తాను అని చెప్పి ఇక్కడ పంపించారు. ఓకే ఇక్కడికి వచ్చామండి. 2019-2020 మార్చారు, అంతా చేశాను చూసాను. చేసేసి ఇంకా ఈ 2 సంవత్సరాలు అప్లోడ్ చే 1,03,000 రూపాయలు పెనాల్టీతో 2019-2020 పెనాల్టీ లేకుండా 2020-2021 చేసేద్దాం అనుకున్న టైంలో అందులో అక్కడ అకౌంటెంట్ చూశాడు ఇక్కడ అసెట్స్ ఈ ఈ బిల్డింగ్ కాస్ట్ అందులో చేసలే. మళ్ళీ ప్రాబ్లం వచ్చి పాలకొల్లు ఆఫీస్ వాళ్ళు అడిగితే ఏం చెప్పలే వాళ్ళు, మీరే చూసుకున్నాను సార్. అప్పుడు వీళ్ళు 10,000 రూపీస్ నాకు ఛార్జ్ చేసి అంటే ఆల్రెడీ 5,000 ఇచ్చాను, మళ్ళీ 10,000 రూపీస్ ఛార్జ్ చేసి ఆ 2 సంవత్సరాల అకౌంట్స్ చేసి 15,000. అక్కడేమో ప్రతి సంవత్సరం 2,000-3,000 కట్టుకుంటామండి నర్సాపురం. ఓన్లీ నర్సు తిరిగి తప్పు వెళ్ళిందనుకుంటే అదంతా గెలుగుతుంది. సరే మొత్తం లబోదీపం అనుకుంటూ ఆ అకౌంట్స్ కొట్టుకుని నేను సతీష్ కూర్చున్నాం అప్లోడ్ చేస్తాం అన్ని కరెక్ట్గా. పెనాల్టీ 1,03,000 రూపాయలు కట్టాల్సిన దగ్గరికి వచ్చేసరికి జిఎస్టిఎన్ వివరాలు అడుగుతున్నాడు. ఇది ఎక్కడ బాబు, మాకు జిఎస్టిఎన్ ఎక్కడ వస్తుంది, వ్యాపారం ఏంటి మనకి, గూడ్స్ అండ్ సర్వీసెస్ కాదు కదా మనకి. ఎంత చేసినా అక్కడి నుంచి మేము కదలలేకపోయాం. జిఎస్టిఎన్ ఇస్తే తప్ప కదా మనకి, ఎలా ఈఆర్యం ఆడియం వాళ్ళు కనుక్కుంటాం అంటున్నారు. ఈలోగా ఎఫ్సిఆర్ఏ సంబంధించిన ఒక ఆయన పరిచయం ఆయన ఫోన్ చేశాను, సరే ఈ 1,03,000 రూపాయలు కట్టడానికి రెడీ అయ్యాం, దాని జిఎస్టిఎన్ అడుగుతుంది సార్ నాకేం చేయలేదు. ఆడేమన్నా తెలుసండి పాషారు, ఈ 1,00,000 పెనాల్టీ కట్టే కట్టకండి, ఎఫ్సిఆర్ఏ డిపార్ట్మెంట్లో ఉండండి, ఇవన్నీ రికార్డింగ్ అయిపోతుంది వాళ్ళు పెడతారు.